ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట చివర్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్పిన్నర్ గా మారేందుకు సిద్దమయ్యాడు వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసిన విషయం తెలిసిందే అయితే చివర్లో లేమి కారణంగా అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేసేందుకు మాత్రమే అనుమతించారు దాంతో తాను స్పిన్ బౌలింగ్ చేస్తానని సిరాజ్ ముందుకొచ్చాడు కానీ రోహిత్ శర్మ అంగీకరించలేదు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముప్పై ఎనిమిదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసింది మహ్మద్ సిరాజ్ ఈ ఓవర్ బౌలింగ్ చేయగా రెండు బంతులు వేయగానే బంగ్లాదేశ్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్ నజ్ముల్ షాంటో వెలుతూరు వెలు సరిపోవటం లేదని అంపైర్లకు ఫిర్యాదు చేశారు దీంతో అంపైర్లు స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు వెంటనే సిరాజ్ మిగిలిన నాలుగు బంతులను స్పిన్ బౌలింగ్ చేస్తానని చెప్పాడు కానీ రోహిత్ శర్మ మాత్రం ఒప్పుకోలేదు సిరాజ్ ఓవర్ పూర్తయ్యే వరకు అనుమతించాలని పట్టుబట్టాడు కానీ అంపైర్ వినలేదు ఇటీవల ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో వెలుతూరు సరిగ్గా లేకపోతే అంపైర్లు స్పిన్ బౌలింగ్ కు మాత్రమే అనుమతిచ్చారని గుర్తు చేశారు పేస్ బౌలర్ అయిన క్రిస్ వోక్స్ స్పిన్ బౌలింగ్ చేశాడని తెలిపారు స్పిన్ బౌలింగ్ చేసేందుకు రోహిత్ అంగీకరించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు